हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। ఈ రోజు మన ఛానల్లో బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందామండి। బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు, ఇంకా బతుకమ్మని ఎలా పేర్చుకోవడం అవన్నీ చూద్దాము। దానికన్నా ముందు బొడ్డమ్మ పండుగ గురించి చూద్దామండి। ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియట్లేదు బొడ్డమ్మ పండుగ గురించి। బొడ్డమ్మ పండుగ భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత 6వ రోజు మొదలుపెట్టి 9 రోజుల పాటు ఆడుకుంటారండి। అంటే బతుకమ్మ పండుగకు ఒక రోజు ముందు బొడ్డమ్మ పండుగ అయిపోతుంది, నీళ్ళల్లో పడుతుంది బొడ్డమ్మ। బొడ్డమ్మను పుట్టమన్నతో తయారు చేస్తారు, రెండు రకాలుగా చేస్తారండి బొడ్డమ్మను। పుట్టమన్న తీసుకొచ్చి పీటపైన 3 గాని లేదా 5 గాని స్టెప్స్ లా కడతారు, దీన్ని అంతరాల బొడ్డమ్మ అంటారు। ఇంకా కొంతమంది పీటపైన పుట్టమన్నను ఈవెన్ గా చేసి దానిపైన రోకలితో 5 లేదో 16 గుంటలుగా చేస్తారు, దీన్ని గుంటల బొడ్డమ్మ అంటారు। బొడ్డమ్మను చేసిన తర్వాత ఎర్రమన్నుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమతో పూదిస్తారు। ఇలా పూదించాక ఆడపిల్లలందరూ సాయంత్రం అయ్యాక పువ్వులు తెచ్చి బొడ్డమ్మను పేర్చి పసుపు కుంకుమలతో పూజించి బొడ్డమ్మ చుట్టూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొడుతూ కోలాటం వేస్తూ సాయంత్రం అయ్యే వరకు ఆడుకుంటారండి। ఇలా చీకటి పడే వరకు ఆడాక మంగళహారతి ఇచ్చి నైవేద్యం పెట్టి బొడ్డమ్మని నిద్రపుచ్చుతారు। ఇలా 9 రోజుల పాటు బొడ్డమ్మ ఆడుకుంటారు। 9 రోజులు ఆడుకున్నాక 9వ రోజు బొడ్డమ్మ నీళ్ళల్లో పడుతుంది, అంటే ఎంగిలిపూల బతుకమ్మకు ముందు రోజు బొడ్డమ్మ నీళ్ళల్లో పడుతుంది। ఈ బతుకమ్మను తల్లుల పండుగ అంటే బొడ్డమ్మను పిల్లల పండుగ అంటారు, అంటే ఎక్కువగా బొడ్డమ్మ కన్నపిల్లలు ఆడతారండి। బతుకమ్మ పండుగకేమో పెళ్ళైన ఆడపిల్లలందరినీ అత్తగారింటి నుండి తల్లిగారింటికి తీసుకొస్తారు। బొడ్డమ్మ పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా చాలా సంబరంగా చేసుకుంటారు। వాళ్ళు ఎంత బాగా రెడీ అవుతారో బతుకమ్మను కూడా అంత బాగా పేర్చి ఆడుకుంటారు। ఇప్పుడు బతుకమ్మను పేర్చుకోవడం ఎలాగో చూద్దాము। బతుకమ్మ పేర్చడానికి మెయిన్గా మనకు కావాల్సిన పువ్వు తంగిడి పువ్వు, అది కాకుండా గునుగు, సీతజడ పువ్వు, బంతి, చామంతి, మందార, ఒక్కటేంటండి చాలా రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుతారు। ఇలా అందరూ బతుకమ్మను పేర్చి వెంపల చెట్టు కింద పెట్టి ఆడుకుంటారు। ఆ చెట్టు లేకపోతే కనీసం ఆ కొమ్మ అయినా తెచ్చి ఆ కొమ్మ చుట్టూ బతుకమ్మలను పెట్టుకొని ఆడుకుంటారు। వెంపల చెట్టు ఇలా ఉంటుందండి। బతుకమ్మను పేర్చుకోవడం కోసము ఇవి షిబ్బి అంటారు, వీటిలో ఎక్కువగా బతుకమ్మను పేర్చుకుంటారు। ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి, ఇవి లేకుంటే ప్లేట్లో అయినా పేర్చుకోవచ్చు। ఇవి ఇలా కింద స్టాండ్తో ఉన్నవి దొరుకుతాయి, లేదంటే ప్లెయిన్గా కూడా ఉంటాయి। వీటిలో బతుకమ్మను పేర్చుకోవడం వల్ల మనకి బతుకమ్మను వెళ్ళేప్పుడు కొంచెము బరువు తక్కువగా ఉంటుంది, అంటే ప్లేట్ బరువు ఉంటుంది, ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి బరువు ఎక్కువగా ఉండవు। ఇంకా మనం నీళ్ళల్లో బతుకమ్మను వదిలినప్పుడు కూడా ఇవి ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి। షిబ్బిలో తామర ఆకు కానీ లేదా సోరాకైనా గుమ్మడాకైనా ఏదైనా పెద్ద సైజు ఆకులు వేసి బతుకమ్మను పేర్చుకోవచ్చు, ఇవి లేకపోతే పేపర్ అయినా వేసుకోవచ్చు। ముందుగా తంగేడు పువ్వును ఇలా పువ్వంతా రిల్లుకొని గుత్తులుగా పెట్టుకోవాలండి। ఇలా పెట్టుకుంటే బతుకమ్మ పేర్చుకోవడం కొంచెం తొందరగా ఈజీగా అవుతుంది। ఇలా తంగేడు పువ్వంతా గుత్తులుగా చేసి పెట్టుకున్నాక బతుకమ్మ ముందు మొదటి వరుస తంగేడు పువ్వుతో పెట్టుకోవాలి। తంగేడు పువ్వు ఫస్ట్ వరుస పెట్టుకోవడం వల్ల బతుకమ్మ బాగా కూర్చుంటుంది, అంటే పైన ఎన్ని రకాల పువ్వులు ఎన్ని వరుసలు పెట్టినా కింద వరుస మాత్రము తంగేడు పువ్వు ఉంటే బాగా కూర్చుంటుంది బతుకమ్మ, అటు ఇటు కదలకుండా। ఇలా మొదటి వరుస ఈవెన్గా మంచిగా తంగేడు పువ్వు గుత్తులతో పేర్చాక మధ్యలో అంటే పొట్టలో ఆకులు కానీ లేదా పువ్వు రిక్కలు కానీ వేసుకోవాలి, అంటే ఫిల్ చేసుకోవాలి, ఖాళీగా ఉంచొద్దు, ఖాళీగా ఉంటే మనం పైన ఇంకొక వరుస పెట్టినప్పుడు లోపలికి కుంగుతుంది కాబట్టి అన్ని ఈ ఆకులు కానీ పూ రెక్కలు కానీ వేసుకోవాలి। ఇవి లేకపోతే కనీసం పేపర్లు అయినా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు। రెండో వరుస నేను బంతిపూలు పెడుతున్నాను, బంతిపూలకు కాడ పొడువుగా ఉంటే అలాగే పెట్టొచ్చండి, లేదు కాడ పొడువుగా లేదు అంటే ఇలా కొత్త చీపురులోని పుల్లలు తీసుకొని బంతి పువ్వుకు వెనుక సైడ్ కుచ్చి ఇలా పెట్టుకోవాలి। పుల్లలు మాత్రం కొత్త చీపురులోనివే, అంటే ఊడవని చీపురులోనివే తీసుకొని పెట్టాలి, అంటే మనం బతుకమ్మ పూజిస్తాం కదా అందుకని। ఇప్పుడు బతుకమ్మ
పేర్చుకోవడం అంటే ఈ పువ్వులు ఇలాగే ఇవే వరుసలు కానీ ఏమీ కాదండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఎన్ని వరుసలతో అయినా పేర్చుకోవచ్చు. బట్ తంగేడు పువ్వు మాత్రం కంపల్సరీ. నా దగ్గర ఇప్పుడు గునుగు పువ్వు దొరకలేదండి, లేదంటే గునుగు పువ్వు పెడితే చాలా బాగా కనిపిస్తుంది. గునుగు పువ్వు తెచ్చి గుత్తులు కట్టి అవి రంగులు వేసి మరీ పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటామో ఆ కథలు ఏంటో చూద్దాము. మేము వెనుకటి నుండి తెలిసింది ఒక కథ ఉందండి. పూర్వకాలం ఒక దంపతులకు పిల్లలు లేకుండే, అంటే పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవాళ్ళు, పిల్లలు దక్కకుండా ఉంటే వాళ్ళు విరక్తితో దైవారాధన చేసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు విష్ణుమూర్తి వాళ్ళ భక్తికి మంచి బుద్ధికి మెచ్చి ఒక మీకు ఆడపిల్లను ప్రసాదిస్తాడు, అంటే వాళ్ళ మంచితనం చూసి. అయితే వాళ్ళకి ప్రాబ్లం, పిల్లలు పుట్టి చనిపోతున్నారు, దక్కట్లేదు కదా. అందరు దేవతలు మీకు ఆడపిల్ల పుట్టింది, లక్ష్మీ రూపుతో పుట్టింది, ఈ పిల్ల దక్కాలి, దక్కుతుంది అని అందరు దేవతలు బతుకమ్మ బతుకు అమ్మ అని ఆశీర్వదించి పూలవర్షం కురిపిస్తారు. ఆమె దైవ ఆశీర్వాదంతో పుట్టింది కాబట్టి మంచి పేర్ల పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అలాగే అందరూ ఆమెను బతుకమ్మ అని, అలాగే దేవతలు పూలవర్షం కురిపించారు కదా, అలాగే పూలతో పూజిస్తారన్నమాట. సో మనకు అట్లా వచ్చేసింది బతుకమ్మ పండుగ. ఇది మేము బొడ్డెమ్మ పండుగ బొడ్డెమ్మ ఆడుకున్నప్పుడు ఆ అమ్మమ్మ బొడ్డెమ్మ పాటలో ఉన్న కథ అన్నమాట. ఇది పాటలా పాడుకునే వాళ్ళము, నాకు పాట అంతగా గుర్తులేదు. ఇది ఒక కథ. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకా ఒక కథ, వెనుకటి నుండి తెలంగాణలో కాకతీయుల కాలం నుండి బావులు చెరువులు ఎక్కువ, చెరువులు ఈ మనకు బతుకమ్మ పండుగ ఆశ్వీజ మాసంలో వస్తుంది వర్షాకాలం, చెరువులు బావులు అన్నీ నీళ్లతో నిండుగా ఉండేవి. చెరువులు నిండుగా ఉంటేనే పంటలు బాగా పండుతాయి, అందరికీ బతుకు తెరువు ఉంటుంది. కాబట్టి అందరూ ఈ కాలంలో చెరువులు నిండుగా ఉంటే వాటిని పూజించేవాళ్ళు, ఇలా పువ్వులు తెచ్చి పూజించేవాళ్ళు. అదే పోను పోను పువ్వులు పేర్చి పూజించడము, బతుకమ్మల్లా చేసి చెరువుల్లో వేయడము అలా ఆనవాయితీగా మారిపోయింది. ఇది ఇంకొక కథ. ఏ కథ అయినా కానీ బతుకమ్మ అనేది ఒక మెయిన్ ట్రెడిషన్ అయిందండి తెలంగాణలో. ఈ పండుగ వచ్చిందంటే చాలు, ఆడపిల్లలందరూ ఎంతో సంబరంగా, వాళ్ళు ఎంత బాగా రెడీ అవుతారో బతుకమ్మలను ఇంకా అంతకన్నా బాగా తీర్చిదిద్దుతారు. అలా చేసి పాటలు పాడుకుంటూ పూజిస్తారు. ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి అష్టమి వరకు జరుగుతుందండి బతుకమ్మ పండుగ. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను చేస్తారు. ఇది వీడియో లెంతీగా అవుతుందని నేను ఇందులో చెప్పట్లేదు. మీకు నెక్స్ట్ వీడియోలో బతుకమ్మకు ఏ ఏ రోజు ఏ ఏ నైవేద్యాలు పెడతారో, ఇంకా గౌరమ్మను ఎలా పెడతారో అవన్నీ చెప్తానండి. ఈ వీడియో మీద సజెషన్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన కథలు నేను మీకు చెప్పాను, ఇంకా ఏమైనా విషయాలు తెలియని ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.